అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అభిషేక్ బర్లీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, సికింద్రాబాద్. నేను గత 10 సంవత్సరాల నుంచి శ్రీకర హాస్పిటల్స్ సికింద్రాబాద్లో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా కొనసాగుతున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ అంటే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి మాట్లాడడానికి మీ ముందర ఉన్నాను. సో ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి? హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఎవరికైతే ఈ తుంటి హిప్ బోన్ ఉంటుందో పూర్తిగా అరిగిపోయి ఉంటుందో వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం. అసలు హిప్ జాయింట్ అంటే మనకి ఇది తుంటి దగ్గర ఇది ఒక జాయింట్ ఉంటుంది, దీని లోపల బాల్ లాగా ఇది లోపల మనకి మూమెంట్ ఉంటుంది, నడిచేటప్పుడు లోపల మూమెంట్ ఉంటుంది. దీన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. ఎవరికైతే ముఖ్యంగా రిమటైడ్ ఆర్థరైటిస్ లేదంటే సీరో నెగిటివ్ స్పాండిల్ ఆర్థరైటిస్ లేదంటే ఆస్టియో సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అనే ఈ ప్రాబ్లం ఉంటుందో మనకి ఆ హిప్ జాయింట్ అనేది ఈ బాల్ ఏదైతే ఉంటుందో పూర్తిగా అరిగిపోతుంది. పూర్తిగా అరిగిపోవడం వల్ల పేషెంట్కి నడవడానికి ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి కాలు పొట్టిగా ఉంటుంది, 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు పొట్టిగా అయిపోతుంది. రాత్రి నిద్రలో పడుకున్నప్పుడు కూడా ఈ రెస్ట్ పెయిన్ అనేది అంటే నిద్రలో కూడా నొప్పి అనేది తెలుస్తుంటుంది అనమాట. అటువంటి వాళ్ళు ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అవసరం, తుంటి మార్పిడి ఆపరేషన్ అనేది అవసరం. ఈ మధ్య కాలంలో కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది స్టిరాయిడ్స్ పేషెంట్స్కి స్టిరాయిడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టిరాయిడ్స్తో వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ అనేది ఏవాస్కులర్ నెక్రోసిస్. ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అంటే ఈ తుంటి బాల్ ఏదైతే ఉందో దానికి రక్త సంచారం ఆగిపోయి తుంటిలో ఈ బాల్ డెడ్ అయిపోతుంది అనమాట, చచ్చిపడిపోతుంది. అటువంటి వాళ్ళు ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్లో దాంట్లో కూడా 3 స్టేజీలు ఉన్నాయి. మొదటి స్టేజ్, 2 స్టేజీల్లో మనము కోర్ డికంప్రెషన్ అంటే ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ చేయకుండా లోపల దానికి పిఆర్పి ఇంజెక్షన్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి ఆ బోన్ ఏదైతే ఉందో ఆ బాల్ ఏదైతే ఉందో దాన్ని మనకి మొత్తం లోపల కొత్త సెల్స్ పుంజుకోవడానికి ట్రై చేస్తాం. కానీ 4th, 3rd స్టేజ్ గ్రేడ్ 3 అంటే పూర్తిగా అరిగిపోయినప్పుడు ఖచ్చితంగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలో ఏం చేస్తామంటే లోపల ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ని ఈ ఆర్టిఫిషియల్ జాయింట్తో మనం మారుస్తాం అనమాట. సో ఆపరేషన్ చేసిన వెంటనే పేషెంట్కి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది, బాగా ఫ్రీగా 24 గంటల్లోనే నొప్పి తగ్గిపోతుంది, బాగా ఫ్రీగా నడవగలుగుతున్నారు. సో ఈ ఆపరేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్, ఎవరు భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా నొప్పి తగ్గుతుంది, లైఫ్ లాంగ్ నొప్పి లేకుండా ఉంటారు. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.